ఈ నెల 6వ తేదీన జిల్లాలోని తెనాలి నరసరావుపేట డివిజన్ల పరిధిలో ఎంపీటీసీ జడ్పీటీసీల స్థానాలకు జరగనున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ సురేష్ కుమార్ తెలిపారు. బ్యాలెట్ ద్వారా ఈ ఎన్నికలు జరుగుతాయన్నారు. ఎన్నికలు జరిగే పరిధిలో వైన్ షాపులు 4వ తేదీ సాయంత్రం నుండి 6వ తేదీ వరకు మూసివేస్తారని కలెక్టర్ చెప్పారు. ఈ నెల 6వ తేదీన 470 ఎంపీటీసీ 29 జడ్పీటీసీ స్థానాలకు తెనాలి నరసరావుపేట డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతగా ఈ నెల 11వ తేదీన గుంటూరు గుర్జాల డివిజన్లలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. 6వ తేదీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మీడియా సమావేశంలో కలెక్టర్ సురేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల తరువాత ఎలక్షన్ ప్రచారం చేయరాదన్నారు. ఎన్నికల ఫిర్యాదులు కంట్రోల్ రూమ్కు 173 వచ్చాయన్నారు. వీటన్నింటినీ పరిష్కరించామని చెప్పారు. సమావేశంలో జేసీ వివేక్ యాదవ్, జడ్పీ సీఈఓ సుబ్బారావులు పాల్గొన్నారు. మాత్రమే ఈ 5 గంటల నుంచి క్యాంపెయినింగ్ బ్యాన్ అనేది అమల్లోకి వస్తుంది. అలాగే ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 6వ తేదీ మిడ్నైట్ వరకు కూడా ఈ 2 రెవెన్యూ డివిజన్స్లో ప్రొహిబిషన్ అంటే డ్రై డేగా ప్రకటించడం జరిగింది. ఈరోజు సాయంత్రం 5 గంటలతో అన్ని వైన్ షాప్స్, లిక్కర్ షాప్స్, రెస్టారెంట్లు, బార్ అండ్ రెస్టారెంట్స్ కూడా మూసేయాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళు మళ్ళీ 7వ తేదీ మాత్రమే మళ్ళీ రీఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఈ 2 రెవెన్యూ డివిజన్లు కాకుండా ఈ రెవెన్యూ డివిజన్ బోర్డర్ నుంచి 5 కిలోమీటర్ వరకు కూడా అంటే గుంటూరు గురజాల రెవెన్యూ డివిజన్లో కూడా తెనాలి నరసరావుపేట రెవెన్యూ డివిజన్ బోర్డర్ నుంచి ఒక 5 కిలోమీటర్ దూరం వరకు ఏమైనా బార్ షాపులు, బార్లు కానీ లిక్కర్ షాప్ ఉంటే అవి కూడా ఈ ఒక ప్రొహిబిషన్ గైడ్ లైన్స్ కింద వస్తుంది కాబట్టి అది కూడా మూసేయాల్సి ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైతే మనకు రేపు డిస్ట్రిబ్యూషన్ సెంటర్గా ఉన్నాయో, అలాగే ఎల్లుండి కౌంటింగ్ పోలింగ్ సెంటర్లుగా ఉన్నాయో అవన్నీ కూడా సెలవులు ప్రకటించడం జరిగింది.